الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమానమిత్రుల్లారా, నేటి నా ప్రసంగాంశం హజ్ ఓ మహా ఆరాధన, వాగ్దానం మరియు శిక్ష. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా. ప్రజలపై అల్లాహ్కు గల హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తి కలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహ్కు సమస్త లోకాల అవసరం ఎంత మాత్రం లేదు అన్న విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అభిమానమిత్రులారా, మనం ప్రస్తుతం హజ్ మాసాలు మరియు నిషిద్ధ మాసాల్లోని జుల్ఖాదా మాసంలో ఉన్నాం. కనుక ఈ మాసాన్ని మన పాలిట అనుగ్రహంగా మనం భావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హజ్ కోసం బయలుదేరాల్సిన వారు అల్హమ్దులిల్లాహ్ ఈ మాసంలోనే హజ్ కోసం బయలుదేరతారు. ఇక ఎవరైతే హజ్ కోసం వెళ్ళలేదు, ఈ మాసాన్ని ఒకటి హజ్ మాసంగా, రెండవది నిషిద్ధ మాసంగా రెండు విధాల గుర్తించి గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది. గౌరవించడం, గుర్తించడం అంటే ఈ మాసంలో అత్యధిక శాతం మనం ప్రార్థనలు చెయ్యాలి, అత్యధిక శాతం దానధర్మాలు చేయాలి, అత్యధిక శాతం అనేది ఉపవాసాలు కూడా ఉండేందుకు మనం ప్రయత్నించాలి. కనుక అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా గారి యొక్క ఓ మాట ప్రకారం, జుల్ఖాదా మాసపు విశిష్టత రమజాను విశిష్టత కన్నా ఘనతరమైనది అని సెలవీయడం జరిగింది. దానికి గల కారణం, ఈ మాసం ఒకటి హజ్ మాసం అవ్వడం, రెండవది ఈ మాసం నిషిద్ధ మాసాల్లోని పవిత్ర మాసాల్లోని ఒక మాసంగా ఉండడం అని చెప్పారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాను చేసిన నాలుగు ఉమరాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. కనుక హజ్ మాసం రాబోయే మాసం, కనుక ఆ హజ్ మాసం కోసం ఈ మాసం నుండి మనం ఆ యొక్క సరంజామాను తయారు చేసుకోవడానికి, సన్నాహాలు చేసుకోవడానికి ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అలాంటి సద్బుద్ధి మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటాను. ఇక అభిమాన సోదరులారా, హజ్ మహా ఆరాధన. అరబీలో హజ్ని హజ్ కూడా అంటారు, హిజ్ కూడా అంటారు. భాషాపరంగా తీసుకుంటే ప్రయాణం. అయితే ఇస్లాం యొక్క శాస్త్ర ప్రకారం మనం తీసుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన షరతులతోటి
ప్రత్యేకమైన సమయములో ప్రత్యేకమైన కర్మలు చెయ్యడానికి మక్కా వైపునకు చేసే ప్రయాణాన్ని హజ్ అంటారు. మరి హజ్ విధిగావించబడింది అనడానికి ఆధారం ఏమిటంటే, ఒకటి ప్రారంభంలో చదవబడినాక ఈ ఆయత్ వలిల్లాహి అలన్నాసి హజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా, ప్రజలపై అల్లాహకు గల హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్ళగలిగే శక్తి స్తోమత కలిగిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఈ గృహాన్ని ఉద్దేశించి హజ్ చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం. రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశం ఏమిటంటే బునియల్ ఇస్లాం అలా ఖమ్స్, ఇస్లాం ఐదు విషయాల మీద ఆధారపడి ఉంది. ఆ ఐదు విషయాల్లో చివరి విషయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట వహజ్జిల్ బైత్, కాబా గృహాన్ని ఉద్దేశించి హజ్ చేయడం, ఇది కూడా ఇస్లాం యొక్క మూల ఆధారాలు ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. ఇక హజ్ ఒక వ్యక్తిపై జీవితంలో ఎన్నిసార్లు ఫర్జ్ అవుతుంది అంటే కేవలం ఒక్కసారి మాత్రమే ఫర్జ్ అవుతుంది. దానికి ఆధారం ఏమిటంటే హజ్ అనేది హిజ్రీ శకం 9వ సంవత్సరం అనేది ఫర్జ్ అయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫర్జ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఆయన బతికి ఉన్నారు. అయితే ఆయన మాత్రం చేసింది ఒకే హజ్, కనుక ఒక వ్యక్తి మీద జీవితంలో హజ్ అనేది ఒక్కసారి మాత్రమే విధి అవుతుంది. మిగతా అతను ఎన్నిసార్లు చేసుకున్నా అది ఐచ్ఛికంగా నఫిల్ హజ్గా అది భావించబడుతుందన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, హజ్ చెయ్యడం వల్ల కలిగే యొక్క ప్రయోజనాలు మనం తీసుకున్నట్లయితే అందులో ప్రథమమైన ప్రయోజనం ఏమిటంటే మనిషి అన్యుల హక్కుల్ని గుర్తించి చెల్లించే ప్రయత్నం చేస్తాడు. కనుక ఏ వ్యక్తి అయితే హజ్ కోసం సంకల్పం పూనుతాడో ఆ వ్యక్తి తన మీద ఉన్న బాధ్యతలన్నింటినీ అతను తొలగించుకోవడానికి, అప్పు భారాన్ని దూరం చేసుకోవడానికి, ఎవరైనా హక్కు తన మీద ఉంటే ఆ హక్కుని చెల్లించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఆ రకంగా అన్యుల హక్కుల్ని గుర్తించే వ్యక్తిగా అతను ఎదుగుతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక రెండవ యొక్క లాభాన్ని మనం తీసుకున్నట్లయితే సమానత్వం అనేది హజ్ ద్వారా మనకు లభించే రెండో యొక్క లాభం అని మనం చెప్పచ్చు. అది ఏ విధంగా అంటే హజ్ కోసం బయలుదేరిన ఒక వ్యక్తి మీకాత్ చేరుకున్న తర్వాత తాను ధరించిన బట్టలు అతనికి ఎంత ప్రియమైనవైనా సరే, ఎంత ప్రాంతీయపరమైన, ఎంత సంస్కృతి నాగరికతలతో ముడిపడి ఉన్న దుస్తులైనా సరే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దుస్తుల్ని తీసేసి 2 తెల్ల బట్టల్ని అతను ధరించడం అనేది జరుగుతుంది. అలాగే ఆ ధరించడం మొదలు హజ్ పూర్తయ్యేంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ భాష ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే ఒకే నినాదం చెబుతూ ఉంటాడు, అదే లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక. కనుక ఆరాధన విషయంలో కూడా అలాగే వస్త్రధారణ విషయంలో కూడా స్మరణ విషయంలో కూడా ఆచారాల విషయంలో కూడా నిత్య జీవిత విషయంలో కూడా మనం తీసుకున్నట్లయితే విశ్వవ్యాప్తంగా విశ్వ నివసించే విశ్వాసులందు ఒకే రీతిన వారు మసలుకుంటారు. కనుక బ్రహ్మాండమైన అంతర్జాతీయ పరమైన సమానత్వం అనేది అల్హమ్దులిల్లా హజ్ వేదికగా మనం చూసే యొక్క అవకాశం మనకు లభిస్తుంది. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే హజ్ వల్ల లభించే యొక్క మరో యొక్క లాభం ఏమిటంటే ఐకమత్యం. కనుక అల్హమ్దులిల్లా హాజీల్ని మనం గమనించినట్లయితే ప్రపంచ నలువైపుల నుండి పవిత్ర యొక్క పట్టణమైన మక్కాలో ప్రోగైన వీరు ఒకే విధమైన దుస్తులు ధరించి ఉంటారు, ఒకే విధమైన నినాదం చేస్తూ ఉంటారు, ఒకే విధమైన హజ్ క్రియలు వీరు చేస్తూ మనకు కనబడతారు. కనుక ఆ రకంగా ఆ ఐకమత్యత అనేది ఏదైతే ఉందో, ఆ సమైక్యత ఏదైతే ఉందో, అది కూడా హజ్ మధ్య మనకు అల్హమ్దులిల్లా కనిపిస్తుంది. అదేవిధంగా హజ్లో ఒక హాజీ సహీ చేస్తూ సఫా మర్వాల మధ్య సహీ చేస్తూ కారకాలను అన్వేషిస్తూనే అసలు కారకుడైన అల్లాను ఎలా నమ్ముకోవాలనే గుణపాఠాన్ని కూడా అతను గ్రహిస్తాడు. ఏ విధంగా అంటే హజరత్ హాజరా అలైహిస్సలాం వారు చాలా సంకట స్థితి ఏర్పడినప్పుడు
నిరాశ నిస్పృహకు లోనై ఒక చోట కూర్చుండి పోలేదు. తన ప్రయత్నం తాను చేస్తూనే ఈ కొండ నుండి ఆ కొండకు, ఆ కొండ నుండి ఈ కొండకు ఆమె పరిగెడుతూనే అల్లాహ్ మీద భరోసా ఉంచింది. ఆ రకంగా ఒక హాజీ కారకాలను అతను అన్వేషిస్తూనే అసలు కారకుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాను ఎలా నమ్ముకోవాలనే ఈ లాభాన్ని కూడా అతను పొందుతాడు. అదేవిధంగా అభిమాన సోదరులారా, హజ్ వల్ల లభే మనిషికి దక్కే మరో లాభం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేసుకుంటాడో అతను అదే రోజున తల్లి కడుపున పుట్టిన పసికందుని వలె పాపరహితుడై అతను తన ఇంటికి తిరిగి వస్తాడు. కనుక హజ్ వల్ల ఈ యొక్క లాభం కూడా అల్హమ్దుల్లా మనిషికి లభిస్తుంది. అలాగే హజ్ వల్ల మనకు కలిగే మరో లాభాన్ని మనం తీసుకున్నట్లయితే, హజ్ ఈ మహాసమావేశం ఏదైతే ఉందో మనల్ని పరలోకాన్ని గుర్తు చేస్తుంది. ఎలాగైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు హజ్ కోసం ఒక చిన్న పట్టణమైన మక్కాలో ఎలాగైతే ప్రోగైపోతారో, అదే విధంగా రేపు ప్రయదినాన మహ్షర్ మైదానంలో కూడా విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మహ్షర్ మైదానం వైపునకు వారు ఇలానే తరలి రావడం అనేది జరుగుతుంది. కనుక ఈ హజ్ యొక్క ఈ దృశ్యం ఏదైతే ఉందో ఆ ప్రళయ దృశ్యాన్ని మనల్ని మనకు గుర్తు చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, హజ్ ఇది నెరవేరింది అనడానికి గల కొన్ని షరతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, హజ్ చేసే వ్యక్తి ముస్లిమై మతిస్థిమితం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఇది మొదటి. అంటే అవిశ్వాసి హజ్ చేస్తే అతని హజ్ నెరవేరదు. అలాగే మతిస్థిమితం లేని వ్యక్తి హజ్ చేస్తే హజ్లో ఏది చేయాలో అతనికి తెలియదు, కనుక అతని హజ్ కూడా నెరవేరదు. రెండవది, మనిషి యవ్వన స్థాయికి చేరుకుని ఉండాలి, స్వేచ్ఛాపరుడై ఉండాలి. కనుక పిల్లల మీద హజ్ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, రుఫియల్ ఖలము అన్ సలాస్, ముగ్గురు మీద ఎటువంటి యొక్క ధర్మ విధులు లేవు. అందులో ఒకరు ఎవరు? చిన్నపిల్లాడు యవ్వన దశకు చేరుకునేంత వరకు, అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనేంత వరకు, అలాగే మతిస్థిమితం లేని వ్యక్తి మతిస్థిమితం కలిగేంత వరకు అని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు. కనుక ఆ రకంగా మనిషి అనేది అతను యవ్వన స్థాయికి చేరుకుని ఉంటేనే హజ్ అవుతుంది. ఒకవేళ అంతకు పూర్వం అతను హజ్ చేసి ఉంటే పుణ్యం అతనికి దక్కుతుంది, అతని తల్లి తండ్రులకు దక్కుతుంది. అయితే హజ్ విధి అనేది అతని నుండి తొలగదు, అది అలానే ఉంటుంది. యవ్వన స్థాయికి చేరుకున్న తర్వాత అతను శక్తి స్తోమత కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ అతను హజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హజ్ నెరవేరింది అనడానికి గల మరొక ఇది ఏమిటంటే షరతు, అదే స్తోమత. స్తోమత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే, మనిషి అతని యొక్క స్తోమత అంటే ఆరోగ్యపరమైన స్తోమత, ఆర్థికపరమైన స్తోమత, వాతావరణ పరిసరాల పరమైన స్తోమత, ఇది ఒకటి. రెండవది అంటే స్త్రీ అయితే స్త్రీతో పాటు తమ్ముడు కానీ కొడుకు కానీ భర్త కానీ మహరీం ఖచ్చితంగా ఉండాలి. మహరీం లేకుండా ఒక స్త్రీ హజ్ చేయడానికి అనుమతి అయితే ప్రజలు పండితులు అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇస్తారు, కానీ సురక్షిత యొక్క సమయాల్లో అన్యదా. అధిక శాతం పండితుల అభిప్రాయం ఏంటంటే, తోడు లేకుండా అంటే కొడుకు కానీ భర్త కానీ తమ్ముడు కానీ తోడు లేకుండా ఒక స్త్రీ హజ్ చేయడాన్ని పండితులు వారు మంచిదిగా భావించలేదు. కనుక అభిమాన సోదరులారా, దీన్ని స్తోమతగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అభిమాన సోదరులారా, హజ్ విశిష్టతను మనం తెలుసుకోవాలంటే ప్రారంభంలో నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో ఆ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్ని విషయాలు ప్రస్తావించాడన్న దాన్ని మనం ఇన్షాల్లా ఈరోజు కూలంకషంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమతుల్లాహ్ అలైహి సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా 10 కారణాల దృష్ట్యా హజ్ అనేది స్తోమత కలిగిన ప్రతి వ్యక్తి మీద తప్పనిసరి విధి అని నొక్కి ఒక్కాడించారు. ఎన్ని కారణాల దృష్ట్యా? 10 కారణాలు. ఆ 10 కారణాలు ప్రారంభంలో చదివిన ఈ ఆయతలో పేర్కొనబడ్డాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆరాధనని తనతో ముడిపెట్టాడు. కనుక వలిల్లాహ్, అల్లాహ్ అన్న పదాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ తీసుకువచ్చి అందులో లామ్ ఉంది. లామ్ ఇస్తిహకాక్, లామ్ ఇఖ్తిసాస్ అంటారు.
అంటే ఇది హక్కుకి సంబంధించిన లామ్, అలాగే ఇది తన ప్రత్యేకించాల్సిన యొక్క ఆరాధనకు సంబంధించిన యొక్క లామ్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇది ప్రజల మీద తనకున్న హక్కు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేశాడు. అలాగే ఈ హక్కు అల్లాహ్కు మాత్రమే చెందాలి, అన్యులకు చెందడానికి లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేర్కొన్నాడు. కనుక ఇది ఒక ప్రత్యేకత. రెండో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, ఈ యొక్క ఆరాధన ఇందులో అన్యుల్ని మనిషి అనేది భాగస్వాములుగా చెయ్యడానికి అనుమతి లేదు. కనుక అవిశ్వాసులు పూర్వకాలంలో వాళ్ళు కూడా హజ్ చేసేవారు, అయితే వారు అల్లాహ్తో పాటు అన్యుల్ని సాటి సహవర్తులుగా చేసి కొలిచేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించేవారు, అయ్యా హజ్ అనేది కేవలం అల్లాహ్ కోసం చెయ్యాల్సింది, అలాంటప్పుడు మీరు అన్యుల్ని ఎందుకు ఇందులో అనేది మీరు జొప్పిస్తున్నారు, కనుక మానుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చేవారు. అలాగే మూడో యొక్క కారణాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు, ఈ యొక్క హజ్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవరి మీద విధిగావించాడు అంటే అల్లాహ్ అంటున్నాడు ప్రజల మీద విధిగావించాడు. అలాగే ఎవరు విధిగావించారు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా విధిగావించాడు. ఇది అల్లాహ్ హక్కు, మీరు చెయ్యాలని ఎవరు చెబుతున్నారు? ఎవరో చెప్పడం లేదు, పండితులో ప్రవక్తో చెప్పడం లేదు, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నాడు ఇది నా హక్కు, మీ మీద ఉంటుంది, మీరు తప్పకుండా దీన్ని నెరవేర్చాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే, ఈ యొక్క ఆయతలో అలన్నాస్ అలాను తీసుకువచ్చాడు. అలా అంటే ఏమిటంటే తప్పనిసరి అవ్వడం, కేవలం మీరు హజ్ చేయాలి, దాన ధర్మాలు చేయాలి, నమాజు చేయాలి, లేదంటే ఇతర యొక్క నఫిల్ యొక్క ప్రార్థన చేయాలి లాంటి ఆదేశం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అలాను తీసుకువచ్చాడు అంటే అలా అంటే ఏంటంటే కంపల్సరీ, తప్పనిసరిగా మీరు చేసి తీరాల్సిందే అన్న విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ యొక్క ఆయతలో పేర్కొన్నాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రజల్ని పేర్కొన్న తర్వాత మరి ఆ ప్రజల నుండి కొందరిని వేరుపరిచాడు. అదేమిటంటే శక్తి స్తోమత కలిగి ఉన్నవారు, శక్తి స్తోమత కలిగి ఉన్నారని ఈ వర్గాన్ని ప్రత్యేకించడం అనేది కూడా హజ్ యొక్క గొప్పదనాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట ఏంటంటే మనిస్తత ఇలైహి సబీల, సబీల అంటే దారి, అంటే హజ్ చెయ్యడానికి ఏ దారి దొరికితే, ఏ మంచి దారి దొరికితే ఆ మంచి దారి గుండా మనిషి అనేది హజ్ చేసేయాలి, హజ్ చేసేయాలి. కనుక మనిషి స్తోమత శక్తి అంటే చాలామంది అనుకుంటే నేను లక్షాధికారి అవ్వాలి, నేను కోటీశ్వరుడు అవ్వాలి అనుకుంటారు, లేదు. దారి ఏది దొరికినా, ఉదాహరణకు ఇక్కడ ఒక ఆస్తిపరుడు ఉన్నాడు, లేదంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఒక ధనికుడికి అల్హమ్దులిల్లాహ్ వంటి సద్బుద్ధి ప్రసాదించాడు, నా తరపు నుంచి 10 మందిని నేను హజ్కి పంపిస్తున్నానంటే నా హజ్ అయిపోయింది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇక్కడ చెప్తున్నాడే మనిస్తత ఇలైహి సబీలా, ఏ దారి గుండా అయినా సరే అతను హజ్ చేయగలిగితే అతని హజ్ పూర్తయిపోతుంది, అంటే జీవితంలో అతను చెయ్యాల్సిన హజ్ నెరవేరుతోంది అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఇలాంటి ఒక ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఏదో ఒక విధంగా నా దగ్గర శక్తి లేదు, ఏదో ఒక రకంగా నేను వెళ్ళి హజ్ చేయాలనే ఒక ప్రయత్నం అనేది మాత్రం మనం జీవితాంతం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎంతగా కరుణిస్తాడనేది చాలా సందర్భాల్లో మనం అనేది జీవితంలో గమనిస్తూ ఉంటాం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, తర్వాత హెచ్చరిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా, అదేమిటి అల్లాహ్ అంటాడు వమన్ కఫారా, ఇన్ని విషయాలు తెలియజేసిన తర్వాత కూడా ఎవరైతే మా ఆజ్ఞను పాలించడానికి వారు సిద్ధమవ్వడం లేదు, వమన్ కఫారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా హెచ్చరిస్తున్నాడు, వమన్ కఫారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా హెచ్చరిస్తున్నాడు, ఎవరైతే తన తిరస్కార వైఖరిని ఎవరైతే అవలంబించారో వారికి దండన ఉంటుంది అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. సెలవిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పిన ఒక మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా గనియున్ హమీద్, అల్లాహ్ స్వతహాగా ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగా ఆయన సుసంపన్నుడు, స్వతహాగా ఆయన స్వయం ప్రశంసనీయుడు,
మనం ప్రశంసిస్తే మనం పొగిడితే ఆయన గొప్పోడు అవ్వడం కాదు. స్వయం ప్రశంసనీయుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. మన ప్రశంస అవసరం అల్లాహ్కు లేదు, మన ప్రార్థన అవసరం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు లేదు, మన మొక్కుబడి యొక్క అవసరం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు లేదు, మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా అవసరం ఉంది. కనుక అల్లాహ్ ఖురాన్ అంటాడు, యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుకరావు ఇలల్లాహ్, ఓ ప్రజలారా మీరు మీకు అల్లాహ్ మీకు అల్లాహ్ అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన స్వయం సంపన్నుడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయం ప్రశంసనీయుడని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అలాగే ఈ పేర్కొనడంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నల్లాహ అన్న అన్న పదాన్ని తీసుకువచ్చి ఎటువంటి అవసరం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు లేదు అని నొక్కి వాక్యాన్నిస్తున్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా గనియున్ అనిల్ ఆలమీన్ అన్న మాటను ఇక్కడ ఏదైతే తీసుకువచ్చాడో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటాడంటే ఫలానా వ్యక్తి హజ్ చేయడం లేదంటే ఆ వ్యక్తి అవసరం అల్లాహ్కు లేదు, ఫలానా వ్యక్తి హజ్ చేయడం లేదంటే ఆ వ్యక్తి అవసరం అల్లాహ్కు లేదని అల్లాహ్ చెప్పడం లేదు. అల్లాహ్ ఏమంటాడంటే వల్లాహు గనియున్ అనిల్ ఆలమీన్, సమస్త లోకాల అవసరమే అల్లాహ్కు లేదు. అలాంటప్పుడు మనబోటి యొక్క ఒక వ్యక్తి ప్రార్థన మనం చేయకపోతే అల్లాహ్కు వరకు ఉన్న యొక్క లాభం ఏమిటి, అల్లాహ్కు జరిగే నష్టం ఏమిటి? కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, కృతజ్ఞతలు చెల్లించుకుంటే అది మనిషి తన స్వయానికే మేలు చేసుకున్నట్లు, ఒకవేళ అతను కృతజ్ఞత గనక పాల్పడినట్లయితే, అవిధేయత గనక పాల్పడినట్లయితే అతను తన స్వయానికే కీడు చేసుకున్నట్టు అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అలాగే అభిమాన సోదరులారా, ఈ 10 విషయాల దృష్ట్యా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా హజ్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, యా అయ్యుహన్నాస్ ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జు, ఓ ప్రజలారా అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ మీద హజ్ ని తప్పనిసరిగా చేశాడు, మీరు త్వరగా హజ్ చెయ్యండి, మీరు వెంటనే హజ్ చెయ్యండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులా, అల్లాహ్ సుబ్హానహు వతాలాను మనం ప్రసన్నుని చేసుకునే విషయంలో, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం రాజీపరుచుకునే విషయంలో ఆలస్యం అమృతం విషం, మనం తొందరపడాలి. తొందరగా అల్లాహ్ సుబ్హానహు వతాలా రాజీపరుచుకునేందుకు మనం ప్రయత్నించాలి. కనుక ఇమామ్ ఇబ్ను తైమియా రహమతుల్లాహి అలైహి వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, అల్లాహ్ విధేయతకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే తొందరపాటు మంచిది, మనిషి తొందరగా విధేయత చూపాలి. ఎందుకంటే బహుశా తర్వాత ఆ సమయం ఆ వ్యవధి అనేది దాటిపోయే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి చేశామంటే రేపు పగలు చేస్తామన్న గ్యారంటీ మనలో ఎవరికైనా ఉందా? ఒమా తద్రి నఫ్సుం మాజా తక్సిబు గదా ఒమా తద్రి నఫ్సుం బి అయ్యి అర్దిన్ తమూత్, రేపు తాను ఏం చేసుకోబోతున్నదో ఎక్కడ మరణించబోతున్నదో ఏ ప్రాణికి తెలియనప్పుడు, మనం ఉంటామా లేదా అన్న గ్యారంటీ లేనప్పుడు మనం ఇలాంటి మహారాధన విషయంలో అలసత్వం అనేది వహించడం అనేది ఎంత మాత్రం సబబైన విషయం కాదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించడం జరిగింది, కర్మల్లో ఏ కర్మ ఉత్కృష్ట కర్మ ఉత్తమ కర్మ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ను విశ్వసించడం. తర్వాత ఏది అని ప్రశ్నిస్తే ధర్మ యుద్ధం చేయడం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ తర్వాత ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హజ్జు మబ్రూర్. హజ్జు మబ్రూర్ అంటే ఏ హజ్లోనైతే హజ్ చేసే వ్యక్తి ఎలాంటి యొక్క పాప కార్యాలకు పాల్పడకుండా పవిత్రంగా హజ్ చేస్తాడో దాన్నే హజ్ మబ్రూర్ అని సెలవీయడం అనేది జరిగింది. కనుక హజ్ మబ్రూర్ యొక్క ప్రతిఫలం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహు జజాఉన్ ఇల్లల్ జన్నా, స్వీకృతి పొందిన ఈ హజ్ ఏదైతే ఉందో దీనికి ప్రతిఫలం అనేది ఏది కాజాలదు స్వర్గం తప్ప, అంటే స్వర్గం దానికి ప్రతిఫలం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ధర్మ యుద్ధం చేయడం అనేది ఉత్కృష్ట కర్మ కదా, మరి స్త్రీలైన మేము కూడా ధర్మ యుద్ధంలో పాల్గొనాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జు మబ్రూర్, మీకోసం ధర్మయుద్ధం ఏమిటంటే హజ్ చెయ్యడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారిని ఉద్దేశించి చెప్పారు. కనుక అభిమాన సోదరులారా, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఈ హదీసు ద్వారా హజ్ విశిష్టత మనకు తెలుస్తుంది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు సెలవిస్తున్నారు, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సరసన మినాలో ఉన్న మస్జిద్లో నేను కూర్చొని ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఒక వ్యక్తి అన్సారీ తెగకు చెందిన వ్యక్తి, మరో వ్యక్తి
సకీఫ్ తెగకు చెందిన వ్యక్తి, ఇద్దరు వచ్చి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాం చేశారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలాంకి ప్రతి సలాం చేసిన తర్వాత ఆయన అన్నారు, చూడండి మీరు ఏం అడగాలని వచ్చారో దాని గురించి నేను స్వతహాగా మిమ్మల్ని అడగనా, లేదంటే మీరు అడుగుతారు తర్వాత నేను చెప్పాలంటే మౌనంగా ఉండనా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు. వచ్చిన ఆ ఇద్దరు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేమైతే అడగము, ఎందుకోసం మేము వచ్చాము, తమరే సెలవియ్యండి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు నా దగ్గరకు వచ్చింది ఎందుకంటే నేను బైతుల్ హరామ్ అంటే కాబాను సందర్శించడానికి వచ్చాను కదా, మరి ఇందులో నాకు ఎంత పుణ్యం లభిస్తుంది, నేను తవాఫ్ చేసిన తర్వాత రెండు రకాతులు నమాజ్ చదివాను కదా, ఇందులో నాకు ఎంత పుణ్యం లభిస్తుంది, నేను సఫా మర్వాల మధ్య సహి చేశాను కదా, అందులో నాకు ఎంత యొక్క పుణ్యం లభిస్తుంది, నేను అరఫాలో విడిది చేశాను కదా, అందులో నాకు ఎంత పుణ్యం లభిస్తుంది, నేను జమరాత్ల మీద కంకర్రాలు రువ్వాను కదా, అందులో నాకు ఎంత పుణ్యం లభిస్తుంది, నేను ఒక జంతువుని జిబహ్ చేశాను కదా, మరి ఆ యొక్క జిబహ్లో ఆ యొక్క ఖుర్బానీలో నాకు ఎంత పుణ్యం లభిస్తుంది అని తెలుసుకోవడానికి మీరు వచ్చారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పకముందే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకు ప్రసాదించిన జ్ఞానం ద్వారా వారికి తెలియజేశారు. అది విన్న ఆ ఇద్దరు వ్యక్తులు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మనసులో ఉన్న ఆలోచనలు ఇదే, ఏ అడగాలని ఈ విషయాలు అడగాలని మేము వచ్చాం, కనుక తమరు తప్పకుండా సెలవియండి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మీరు కాబతుల్లాను బైతుల్లాను సందర్శించుకోవాలన్న ఉద్దేశంతో బయలుదేరినప్పటి నుంచి మొదలు మీ ఒంటె వేసిన ప్రతి అడుగుకి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు ఒక పుణ్యాన్ని అనేది లెక్కిస్తాడు, ఒక పాపం అల్లాహ్ సుబ్హానహు వతాలా దూరం చేస్తాడు, అలాగే స్వర్గపు హోదాను అల్లాహ్ సుబ్హానహు వతాలా పెంచుతాడు. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మరి తవాఫ్ తర్వాత రెండు రకాతుల నమాజ్ ఏదైతే నువ్వు చదివావు దానికి ప్రతిఫలం ఏమిటంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి వంశానికి చెందిన ఒక బానిసను బంధ విముక్తి చేసినంత పుణ్యం నీకు లభిస్తుంది అని ప్రవక్త సలేసం వారు సెలవిచ్చారు. తర్వాత ప్రవక్త మొహమ్మద్ సలేసం వారు అన్నారు, మరి నువ్వు సఫా మర్వాల మధ్య సహి చేశావు కదా, ఆ సహికి పుణ్యం ఏమిటంటే 71 బానిసల్ని బంధ విముక్తి చేసినంత పుణ్యం అనేది నీకు లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తర్వాత ప్రవక్త సలేసం వారు అన్నారు, మరి నువ్వు అర్ఫాలో విడది చేశావు కదా, నిశ్చయంగా అర్ఫా దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా భూ ఆకాశానికి తనకు శోభించే రీతిలో ఆయన దిగివసాడు, అలాగే దైవ దూతల ముందర తన దాసుల్ని గురించి చర్చించి ఆయన గర్విస్తాడు, అలాగే ఆ దినాన ఎంతమంది అక్కడ ప్రోగై ఉన్నారో అందరినీ ఉద్దేశించి మీ పాపాలన్నిటినీ నేను మన్నించేశానని అల్లాహ్ సుబ్హానహు వతాలా గొప్ప శుభవార్తను తెలియజేస్తాడు. ఆ దినాన శైతాన్ ఎంత అవమానానికి గురవుతాడో మరే దినాన అంత అవమానానికి అతను గురవ్వడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ హదీసులో ఉన్న మాటని మనం తీసుకున్నట్లయితే మీరు చేసిన పాపాలు అనేవి ఇసుక యొక్క రాళ్లకు సమానంగా ఉన్న, మీరు చేసిన పాపాలు వాన చినుకలకు సమానంగా ఉన్న, మీరు చేసిన పాపాలు సముద్ర నురుగుకి సమానంగా ఉన్నా సరే నేను వాటన్నింటినీ మన్నించేస్తానని ఆ మన్నింపుని అల్లాహ్ సుబ్హానహు వతాలా అర్ఫా దినాన అల్హమ్దులిల్లా ప్రకటిస్తాడు. అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మరి నువ్వు జమరాత్ల మీద కంకర్రాలు ఏదైతే రువ్వావో అది నీ జీవితంలో చేసిన మహాపాపాలు నేరాల్ని అవి ప్రక్షాళించేస్తాయి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే తర్వాత నువ్వు ఏ జంతువునైతే జిబహ్ చేశావో అది నీ ప్రభువు దగ్గర, నీ ప్రభు అయిన అల్లాహ్ దగ్గర అది నీ కోసం ఎత్తి పెట్టబడుతుంది, కనుక దానికి ఎంత పుణ్యం నీకు లభిస్తుందో అల్లాహ్ దగ్గర వెళ్ళిన తర్వాతే నీకు తెలుస్తుంది. మరి నువ్వు ఇవంతా చేసిన తర్వాత నీ తల వెంట్రుకలను ఏదైతే నువ్వు సమర్పించుకున్నావో, తల నీలాలు ఏదైతే నువ్వు సమర్పించుకున్నావో ఆ తల నీలాలు ఆ తల వెంట్రుకల్ని ప్రతి వెంట్రుకకి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక పుణ్యాన్ని లెక్కిస్తాడు, ప్రతి వెంట్రుకకి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక పాపాన్ని అల్లాహ్ సుబ్హానహు ప్రక్షాళిస్తాడు. తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ ఇఫాదా గురించి తెలియజేస్తూ చెప్తున్నారు, ఎప్పుడైతే నువ్వు తవాఫ్ హజ్కి సంబంధించిన తవాఫ్ చేస్తావో ఆ తవాఫ్ అయిన తర్వాత నీ పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే నీ జీవితంలో ఒక్క పాపం కూడా ఉండదు, నువ్వు పరమ పవిత్రుడిగా మారిపోతావు. అప్పుడు ఒక దైవ దూత వచ్చి
అప్పుడు ఒక దైవ దూత వచ్చి నీ రెండు భుజాల మీద తన చెయ్యిని పెట్టిన తర్వాత ఈ విధంగా అంటాడు.